సార్ నమస్తే అండి. ఏం పేరు సార్? మీ పేరు సంపద్ అండి. సంపద్ అంటే బ్యాంగిల్ స్టోర్? బ్యాంగిల్ స్టోర్. ఓకే సార్, కొన్ని పొలిటికల్ క్వశ్చన్స్ చెప్తారు కదా. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో 17 స్థానాలు, ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఎంపీ స్థానాలకు పోటీ జరుగుతుంది. 3 పార్టీల నుంచి కూడా పోటీ గట్టిగా ఉండే అవకాశం కనపడుతుంది. ఇక దేశం చూసే మోడీ, ఎక్కడ చూసినా మోడీ మోడీ అంటున్నారు. ఎందుకంటే ఆర్టికల్ 370 కావచ్చు, త్రిబుల్ తలాక్ కావచ్చు, రామ్ మందిర్ కావచ్చు, అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. దేశాన్ని ఈరోజు రోల్ మోడల్గా నిలిపెట్టారు. ప్రపంచ దేశాల్లో మన ఇండియా కూడా ఒక మంచి అగ్రగామి స్థానంలో పెట్టారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, చాలామంది మాట్లాడుకున్నాను. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మరి దేశంలో ఈసారి మోడీ గారి పరిపాలన బాగుండి ఒక 400 సీట్లు వచ్చి మళ్ళీ ఆయనే హ్యాట్రిక్ పిఎం అవుతారని అంటున్నారు. కాంగ్రెస్ కూడా బలంగానే ఉందంటున్నారు. మన తెలంగాణలో 17 స్థానాలకు పోటీ ఎలా ఉండబోతుంది మొత్తం ఓవరాల్గా మీ అభిప్రాయం? నో డౌట్ సార్, మోడీ ఫిర్ ఏక్ బార్, మోడీ సాబ్ ఆనా, జరూర్ ఆనా, వస్తాడు కూడా, పక్కా వస్తాడు. అసలు ఆయన స్టేజ్ చూస్తేనే ఎవరికైనా పోయి కాలు మొక్కలు అనిపిస్తుంది. అదొక భక్తి ఫీలింగ్ వస్తుంది, మనకు చూస్తుంటేనే వస్తుంది భక్తి ఫీలింగ్. అది నిష్కల్మషమైన మనసు, దేశానికి ఒకటి ఏమైనా చేయాలని ఒక తపన, ఒక కసి డెవలప్మెంట్ చేయాలని అందుకు బాగుంటుంది. మన దేశంలోనే కాదు, బయట దేశాలలో కూడా ఆయన చూస్తేనే కాలు మొక్కడానికి ఫస్ట్ రెడీ వెళ్తారు. అంటే ఆ మనిషిని చూడనా అది ఒక కారణ జన్ముడు లెక్క అనిపిస్తాడు. నిజంగా కారణ జన్ముడే, నిజంగా కారణ జన్ము. మీరు ఎన్నిసార్లు వీడియో చూడండి, టీయర్స్ వస్తాయి. నిజంగా కారణ జన్ముడు మోడీ సాబ్ అంటే కారణ జన్ముడు. ఫిర్ ఏక్ బార్ బరాబర్ అన్న మోడీ సాబ్ మళ్ళీ రావాలి సెంటర్లో. స్టేట్లో కూడా రాలి ఒకసారి, స్టేట్లో వస్తే కూడా బాగుంటుంది. ఇంకా తెలంగాణలో కూడా ఒకసారి వస్తే బీజేపీ ఇంకా బాగుంటుంది. సో తెలంగాణలో బీజేపీకి ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఎంపీ స్థానాలు ఉన్నాయి, ఎన్ని గెలుచుకునే అవకాశం ఉంది బీజేపీ? 17 స్థానాలు, 10-14 సార్. 10-14 పక్కా? ఏమన్నా కోరుకుంటున్నాం, ఇక అది రావాలని పక్కా కోరుకుంటున్నాం. సో మనం ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే మనం ఇప్పుడు ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు ఆల్రెడీ. సో కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేంద్ర గారి పేరు వినబడతా ఉంది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గారి పేరు వినబడుతుంది. ఎలా ఉండబోతుంది కిషన్ రెడ్డి గారికి, దానం నాగేంద్ర గారికి, పద్మారావు మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? కిషన్ రెడ్డి గారు మంచి పనులు చేస్తారు సెంట్రల్ లా, లాస్ట్ టైం కూడా గెలిచారు, ఈసారి కూడా మళ్ళీ కూడా గెలవాలి సార్. అంతే, బీజేపీ సెంట్రల్ రావాలి పక్క. అంతే, సెంట్రల్ కూడా స్టేట్లో ఒకసారి రావాలని మాది ఒక కోరుకున్నారు, గాఢమైన సంకల్పం. యాక్చువల్గా అయితే నిజంగా వచ్చేదే కొంచెం చిన్న మిస్ అయ్యింది. ఎక్కడ మిస్ అయ్యింది, ఎక్కడ చిన్న తప్పిదం జరిగింది? ఈసారి హైదరాబాద్ కూడా కొట్టాలనిపిస్తుంది. హైదరాబాద్ ముస్లింకి బాగా అడ్డా కదా, ఎట్లా? లేడీ ఆమె మాధవి గారా, మాధవి బ్రిలియంట్ టాకింగ్ ఉంది, టకాఫర్ మాట్లాడుతూ సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్ ఉంది. ఈసారి రావాలి, హైదరాబాద్ కూడా రావాలి. సికింద్రాబాద్ రెండు జంట నగరాలు బీజేపీనా? బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. సో కిషన్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే? మంచిదే సార్ పరిపాలన, వ్యక్తిగతంగా డౌన్ టు ఎర్త్ ఉంటాడు, కార్యకర్తలను పలకరిస్తుంటాడు, మంచిగా ఉంటాడు. సో మిమ్మల్ని కార్యకర్తలు అంటే ఎలా చూసుకోవాలి, మిమ్మల్ని చూసుకుంటారు? యశ్వంత్ భాయ్ ఉండు కిషన్ రెడ్డి సాబ్కి రైట్ హ్యాండ్, మాకు యశ్వంత్ భాయ్ ఇప్పుడు టచ్లో ఉంటాడు. అంతేనా? ఎనీ టైమ్ ఫోన్ కాల్ ఖాళీ, అంతే. యశ్వంత్ భాయ్ సమస్య ఉన్నా? యశ్వంత్ భాయ్ చెప్తే ఆయన చెప్పేస్తాడు. కానీ నిజంగానే ఇప్పుడు ఫైట్ గట్టిగా ఉంటుంది కాబట్టి మరి ఎన్ని రావచ్చు, ఎన్ని అంటే ఎన్ని ఎంత మెజారిటీ రావచ్చు కిషన్ రెడ్డి గారికి? 50,000-60,000 మెజారిటీ. అంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదంటారా? ఈ మనం అనుకుంటున్నాం అది రావాలని పక్క. ఓకే, ఇక్కడ ఇక్కడ రావాలి, సెంట్రల్ మాత్రం మోడీ సాబ్. సెంట్రల్ మోడీ, మోడీ 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 అయ్యా, అవుట్ ఆఫ్ స్టేడియమే కదా మోడీ సార్. 6 కొడితే అవుట్ ఆఫ్ స్టేడియం, బౌండరీ దాటిపోవాలి కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. 400 తగ్గేది లేదుగా, 50 ఓవర్ మ్యాచ్లో 400 తగ్గేది లేదు, అన్ని 6లేగా. థ్యాంక్ యూ అండి.